హుసేన్ బోస్ కుమరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి షాక్ నిజంగా మరి ఇది తెలిసిన తర్వాత బాధ ఇట్లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? నిజంగా సుప్రీంకోర్టు ఏమంటుంది, డిసెంబర్లో మేము ఈ మూడు రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి విచారిస్తాము, ఇది రాజ్యాంగపరమైనటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బాగా క్షుణ్ణంగా నిదానంగా పరిశీలించాలనేటువంటి విధంగా చెప్పింది. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం చట్ట పరిధిలో చేసిన సిఆర్డీఏ చట్టం తీసుకొచ్చి దాని పరిధిలో చేసింది కాబట్టి ఇది ఎవరు కదిలించలేరు. ఇంకా సమస్య లేదు, ఎంతమంది వచ్చినా ఏం చేసినా కూడా దీన్ని ఎవరు కదిలించలేరు. కోర్టులో కూడా అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి లేవనేది చాలామంది మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ దీని మీద పేరు పెట్టేసి ఇప్పటికి 5 సంవత్సరాల పాటు వేస్ట్ చేసాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజధాని అని చెప్పేసి ఒక ముఖ చిత్రం వచ్చినా పర్మనెంట్ పేరుతో ఏమీ కట్టలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏదైతే టెంపరీ అని చెప్పేసి అధికారులకు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ టెంపరీ బిల్డింగ్లోనే ప్రభుత్వం అంటే ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, నికృష్టమైనటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఈ రాజకీయ నాయకులను నమ్మటానికి మీకు ఇంకా జ్ఞానం ఉంటే, అంటే దీంట్లో మాట్లాడటానికి ఏమీ లేదు, అంటే ఇంక ఇది అవ్వదు, డిసెంబర్లో విచారిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఆల్రెడీ ఎలక్షన్స్ టైం వచ్చేస్తుంది, అంటే ఇటుకి పిల్ల కనీసం ఆయన టెంపరీ పేరుతోటి అంటే పర్మనెంట్ పేరుతోటి ఒక ఇటుకి పిల్ల కూడా పెట్టలేదని చెప్పేసి అప్పుడు ప్రచారం చేసినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు కనీసం పర్మనెంట్ పేరు కాదు కదా, అసలు అక్కడ రాజధాని లేకుండా చేశారు. అసలు కనీసం ఇటుకు పిల్లలు తీసుకొచ్చి పెట్టడం తర్వాత కదా, అక్కడ ఉన్నటువంటి రోడ్లు తవ్వేసి చెట్లు మలిసిపోయి పిచ్చి మొక్కలన్నీ వచ్చేసి చిల్ల చెట్లన్నీ వచ్చేసి ముళ్ళ చెట్లన్నీ విపరీతంగా పెరిగిపోయి అస్తవ్యస్తంగా తయారైపోయి వాళ్ళు మేము ఎందుకు భూములు ఇచ్చి సత్యమో మా బతికేంది ఎట్లా అయిపోయిందని చెప్పేసి ఆ అమరావతి రైతులు బాధపడుతూ ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. అటు సింగిల్ రాజధాని కాక మూడు రాజధానులు అనేటువంటి విధానం లేక రాష్ట్రం ఆదాయము ఎటు నుంచి వస్తుందో తెలియక ప్రశ్న పట్టిపోయినటువంటి పరిస్థితి. అమరావతి డామ, పోలవరం డామ, ప్రత్యేక హోదా డామ, అసలు ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక్కటన్న మనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు సామాన్యుడు సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి ప్రశ్న, దీనికి సమాధానం చెప్తారా? ఆవేదన రావట్లేదా? బాధ రావట్లేదా? అసలు ప్రజలకు సంబంధించినటువంటి ఏది కూడా శాశ్వతమైనటువంటి విధానానికి సంబంధించి ఏది కనీసం ఒక్కటి కాపన ఒక్కడన్నా ఒక్కటి కాపు శంకుస్థాపన చేసి రాయి పాత్ర రావడం తప్ప కనీసం కంప్లీట్ చేసినటువంటిది ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా లేదు. కనీసం ఒక పరిశ్రమ కంప్లీట్ చేసి ఇదిగో మా హయాంలో ఈ పరిశ్రమ కంప్లీట్ అయ్యి ఈ ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అని కూడా ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా లేదు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎంత అన్యాయమైనటువంటి విషయం, ఎంత దారుణమైనటువంటి విషయం. ఈ 10 సంవత్సరాల్లో హైదరాబాద్ ఎంత డెవలప్ అయిపోయింది,